మరి అది బ్లడ్లో నుంచా ఇంట్లో పెట్టే ఫుడ్ లో నుంచా ఎలా వచ్చింది తెలియదు బట్ ఎస్ ఫస్ట్ సినిమాకే సంక్రాంతి పరిలో నిలిచి అండ్ సంక్రాంతి పోటీలో గెలిచి సూపర్ సక్సెస్ ని అందుకున్న అశోక్ అల్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికి నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దివెంట్ మా ఫస్ట్ థ్యాంక్ యూ నేను ఆడియన్స్ చెప్పేసాను అండి థ్యాంక్ యూ సో మచ్ మా హీరో సినిమాకు వచ్చి చూసి అంత నవ్వి ఎంజాయ్ చేసినందుకు ఫస్ట్ రోజు దేవీలో వెళ్ళి చూసినప్పుడుకైతే లైక్ ఆ యూఫోరియా నుంచి ఇప్పుడు దిగుతున్నాను అనుకుంటా నేను అండ్ నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలి సగం మంది ఇక్కడ ఉన్నారు సగం మంది లేరు లేని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ మనం ఐ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ ఓన్లీ మీరు కూడా అలానే అనుకున్నారు అనుకున్నారనుకున్న నాతో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ నా పక్క నుండి సినిమాని పూర్తి చేసే వరకు అట్లానే ఉన్నారు యాటిట్యూడ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మామ్ డాడ్ థ్యాంక్ యూ ఐ కీప్ ఇట్ సింపుల్ విత్ దెమ్ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు స్టేజ్ పా తీసుకొచ్చారు సో ఐ విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ దాట్ అండ్ బ్రహ్మాజీ గారు మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి థియేటర్ బూమ్ బద్దలైపోయింది అక్కడే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంత నవ్వుతారనేది మీరు షాక్ అయిపోతారు మీరు అంత నవ్వారని మీరే షాక్ అయిపోతారు అంత అంత లెవెల్లో చేశారు మా బ్రహ్మాజీ సార్ క్లైమాక్స్లో నవ్వించడానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ క్లైమాక్స్ అంతా లేపేసారు మీరు థ్యాంక్ యూ జేబి సార్ సినిమా అంతా అయిపోయాక ఆయన లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ మీరు ఒప్పుకొని సినిమా చేసినందుకంటే ఆయన చూసి ప్లీజ్ డోంట్ థ్యాంక్ మీ అర్ షోక్ వి ఆర్ ఫ్యామిలీ అని చెప్పారు అంతే దట్ వాస్ ద మోస్ట్ టచింగ్ మూమెంట్ ఐ హ్యాడ్ విత్ ఎనీ యాక్టర్ ఆన్ సెట్ అండి లైక్ నేను చెప్పలేను ఎంత బాగా అనిపించింది అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ హ్ అసలు మీరు నాతో చేసేటప్పుడు డిసప్పాయింట్ అయినా అది ఎక్కడ కనిపించలేదు నాకు బట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ సో కంఫర్టబుల్ అండ్ హెల్పింగ్ మీ పర్ఫార్మ్ సో వెల్ థ్యాంక్ యూ నరేష్ అంకుల్ మనం ముందు నుంచే ఫ్యామిలీ సినిమాలో చేసేటప్పుడు కూడా అట్లానే అనిపించింది అండ్ ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు కూడా అలానే అనుకుంటున్నారు ఒక ఫ్యామిలీ యూనిట్ లాగే ఉన్నాం మీరు నేను అర్చన గారు కలిపి అని సో దాట్ కేమ్ ఆట్ సో న్యాచురలీ ఐ థింక్ ఇస్ బికాస్ ఆయన ఎనర్జీ ఆయన ఎనర్జీ నేను పట్టుకోవటమే నేను చేసిన పని అంతే విత్ యువర్ సీన్స్ థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్ ఐ న్యూ అబౌట్ యు నేను చెన్నైలో ఫైట్స్ డాన్స్ నేర్చుకునేటప్పుడు గోపి సార్ ఎవరో నాకు అప్పుడే తెలుసు ఎందుకంటే మా ఫైట్స్ క్లాసెస్లో మీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ అండ్ బాగా చెప్పేవాళ్ళు అండ్ నాకు అంత టైం లేదు ఆ టైంలో కానీ ఐ వుడ్ అండ్ లర్న్ ఫ్రమ్ యూ సార్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఇన్ చెన్నై అండ్ మీరు మా సినిమాకి వచ్చాక నేను భయపడ్డాను ఏంటి కొంచెం సీరియస్గానే ఉన్నారు కదా అని కానీ మనం సీన్స్ చేసేటప్పుడు మీ అంత స్వీట్ పర్సన్ నేను ఎప్పుడు కలవలేదండి లైక్ ఐ డోంట్ నో హౌ లైక్ హీ ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ అక్సెప్టింగ్ ద రోల్ అండ్ డూయింగ్ ఇట్ సో వెల్ ఫర్ అస్ థ్యాంక్ యూ అండ్ విజయ్ మా మాస్టర్ విజయ్ మాస్టర్ అందరు చెప్తున్నారు ఈ అబ్బాయి డాన్స్ బాగా చేశాడని ప్రతి రివ్యూలో అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్స్ ఫర్ మీ టు డూ సో వెల్ అది కూడా విజయ్ విజయ్ నన్ను ముందు నుంచి ట్రైన్ చేసింది కూడా విజయ్నే అండ్ ట్రైనింగ్ తర్వాత డానాల్డ్ డక్ సాంగ్ కోరియోగ్రాఫ్ చేశారు దానికి స్టెప్స్ అంత హెవీగా చేశానంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ యూ బిలీవ్ ఇట్ అండ్ శ్రీరామ్ బిలీవ్ డ్ ఇట్ సమ్హ్ మీరిద్దరు బిలీవ్ చేశారు కాబట్టి అంత వచ్చింది ఆ సాంగ్ అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రోల్ రైడర్ సాంగ్కి లైఫ్ ఇచ్చింది రోల్ లిరిక్స్ అండ్ పాడింది ఆయన్ని అండ్ సాంగ్ బాగా ఎంజాయ్ చేసేసారు అంతా దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇంకోటి చెప్పాలి ఏంటంటే సినిమా మొత్తం రోల్ ఇస్ దేర్ ఆల్ అవుట్ అవర్ మూవీ అండి డిఫరెంట్ డిఫరెంట్ బీజిఎమ్స్లో కానీ రెండు సాంగ్స్ అంతా అండ్ ఒక ఫైట్ సీన్ మాత్రం బాగా ఎలివేట్ అయిందంటే దట్స్ ఆల్ యువర్ క్రెడిట్ రోల్ లైక్ ఐ ట్రూలీ ఫీల్ లైక్ యు వర్ ధేర్ అండ్ యూ మేడ్ మూవీ హ్యాపీ బీజేఎం కూడా గిబ్రాన్ సార్ ఎంత బాగా కొట్టారంటే సినిమాకి ఎలవేషన్స్ కానీ కామెడీ టైం కామెడీకి వచ్చేసరికి సచ్ బ్యూటిఫుల్ లైక్ మ్యూజిక్ ఈజ్ గివెన్ సో థ్యాంక్ యూ జిబ్రాన్ సార్ అండ్ సమీర్ రెడ్డి గారు ఇక్కడ లేరు కానీ ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మేము షూటింగ్ స్టార్ట్ చేశాక యాజ్ అ ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ డీలింగ్ విత్ కోవిడ్ అనేది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ మాకు మాకు మామూలుగా ప్రొసీజర్లు కూడా ఏం తెలీదు కానీ సమీర్ గారు దగ్గరుండి ఏం ఏం ఆలోచించొద్దండి వెళ్ళిపోదాం షూట్ చేసేస్తాము పర్వాలేదు అని చెప్పి ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే మేము సినిమా కూడా కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అండ్ ఏ స్కెడ్యూల్ ఎంత కేయాటిక్ అయినా కూడా ఆయన మా పక్క నుండి ఒక అండగా ఈ వాజ్ అజ్ అ గార్డియన్ ఫర్ అవర్ ఫిల్మ్ యూనిట్ అని చెప్పుకోవచ్చు హ్యాపీలీ థ్యాంక్ యూ సమీర్ సార్ ఫర్ బీయింగ్ దర్ ఫర్ అస్ అండ్ నిధి సో లక్కీ చామ్ అని ట్యాగ్ ఇచ్చేసారు నిధికి ఆల్రెడీ థ్యాంక్ యూ నిధి ఫర్ బీయింగ్ ఆర్ లకీ చామ్ హీ హీరో సినిమాకి యు గేవ్ సో మచ్ యు పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ ఫర్ అస్ విత్ అండ్ ఆవిడ ఫ్యాన్స్ కూడా నేను ముందే చెప్పాను యూ లవర్ డబుల్ ట్రిపుల్ ఆఫ్టర్ ద ఆఫ్ట్ యూ వాచర్ అని అండ్ థియేటర్లో నేను అనుకున్నట్టే అలానే జరిగింది ప్రతిసారి నిధి వచ్చినప్పుడు

శ్రీరామ్ ఐల్ కీప్ ఇట్ వెరీ సింపుల్ విత్ యూ ఆల్సో మా లాగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ మీ యాజ్ యువర్ లీడ్ అండ్ జస్ట్ నాకు ఈ ఛాన్స్ దొరికింది ఒక హీరో అయ్యానంటే యూఆర్ ద ఓన్లీ రీజన్ రైట్ నా విత్ మై మదర్ అండ్ మై ఫాదర్ థ్యాంక్ యూ